ఈశానాం జగతోస్య వెంకటపతేర్ విష్ణోపరం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణి పల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయ తక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే త్వత్పాద పద్మం మై సన్నిధత్వా అంటూ నేటి అమ్మవారి కళ్యాణోత్సవాన్ని సభక్తిపూర్వకంగా వీక్షించే భక్తవరేణులందరికీ కూడా అమ్మవారి కటాక్షం పరిపూర్ణంగా ఉండాలని, అమ్మ అనుగ్రహం కలిగితే అన్నీ సమకూరుతాయని అనేక పురాణాలు చెబుతున్నాయి. అమ్మవారు స్వామివారికి విజ్ఞాపన చేసి మనందరినీ కూడా రక్షించమని చెబుతూ ఉంటారు. అటువంటి అమ్మవారిని మనం కళ్యాణోత్సవ రూపంలో దర్శిస్తూ ఉన్నాం. నేడు బుధవారం, శ్రీ మహావిష్ణువుకి అత్యంత ఇష్టమైనటువంటి రోజు. ఈ రోజున ఈ కళ్యాణోత్సవాన్ని మనం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ పద్మావతీపాహి అలర్మేల్మంగ, పద్మనాభ ప్రియ అలర్మేల్మంగ, సురపూజితాపాహి అలర్మేల్మంగ, సురసేవితాపాహి అలర్మేల్మంగ, సముద్రతనయాపాహి అలర్మేల్మంగ, ఇలా అమ్మవారి నామాలను మనం ధ్యానం చేసుకుంటూ చక్కగా అమ్మ అనుగ్రహాన్ని పొంది నేటి కళ్యాణోత్సవాన్ని వీక్షించే భాగ్యం మనకు కలుగుతూ ఉన్నది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక ప్రత్యక్ష ప్రసారంలో తిరుచానూరు దివ్యక్షేత్రంలో అర్చక స్వామివారు పాంచరాత్ర ఆగమోక్త ప్రకారంగా నిర్వహించేటటువంటి ఈ కళ్యాణోత్సవాన్ని మనం వీక్షిస్తున్నాం. విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచన కైంకర్యాలన్నింటినీ కూడా అర్చక స్వామివారు సభక్తిపూర్వకంగా నిర్వర్తిస్తారు. విశ్వక్సేనం సకల విభుధ ప్రౌఢ సైన్యాధినాథం ముద్రాచక్రే కరతలయుగే శంఖదండౌ దధానం మేఘశ్యామం సుమణిమకుటం పీతవస్త్రం శుభాంగం జాయద్దేవం దళితధనుజం సూత్రవత్యాసమేతం అన్నట్టుగా. మరి ఈరోజు అమ్మవారు విశేషమైనటువంటి అలంకారాలతో దర్శనమిస్తూ ఉన్నారు. పరమ పవిత్రమైనటువంటి రజత కలశంలో చూతపల్లవం నిధాయా అని మామిడాకులను ఉంచి నారికేళ ఫలాన్ని అలంకరింపజేసి పుష్పాలతో అలంకారయుక్తమైనటువంటి విధానంతో పుణ్యాహవచన కైంకర్యాన్ని పాంచరాత్ర ఆగమాన్ని అనుసరించి నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇక్కడ చెప్పేటప్పుడు విశేషంగా గంగే చమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి ఇత్యాది నదీ నల్మకి జలాన్నావాహన చేస్తారు. అనేక రకములైనటువంటి పుష్పములు అమ్మవారికి అలంకార ప్రాయమైనవి. ఈరోజు ఒక విశేషమైనటువంటి అలంకారంతో, ఎందుకంటే తిరుసుకనూరు అని పేరు ఈ ఊరికి. ఈరోజు మనం అమ్మవారిని గమనిస్తే అంటే శ్రీసుకుల వారు ఇక్కడ నిత్య నివాసం ఉన్నటువంటి ఊరుగా క్షేత్రంగా పిలువబడుతుంది. సుఖము అంటే చిలుక. అటువంటి శ్రీసుకుల వారు మహానుభావుడు ఋషుల్లో ఆయన పేరు అలా ఉన్నది. అటువంటి శ్రీసుకుల వారు నిత్య నివాసం ఉన్నటువంటి క్షేత్రము సుమా ఇది అన్నట్టుగా అలా అలంకారంతో చక్కగా సుఖములను అమ్మవారికి అలంకరింపజేసినటువంటి విధానాన్ని మనం ఇప్పుడు దర్శించవచ్చు. ఇది విశేషమైనటువంటిది. అయితే ఇక్కడ అర్చక స్వామివారు నిర్వహించే కైంకర్యంలో ఒక విధానాన్ని అనుసంధానం చేస్తూ అనేక విధములైనటువంటి నదీ నదములకు జలాన్నావాహన చేస్తూ నిర్వహించేటటువంటి పాంచరాత్రాగమోక్త ప్రకారంగా కళ్యాణోత్సవంలో స్వామివారికి అమ్మవారికి అలంకరింపజేయబోయే కంకణములకు, స్వామివారికి అలంకరింపజేయబోయే యజ్ఞోపేతాలకు కూడా పూజా కార్యక్రమం నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇచేతో జ్వా వాయవస్థోపాయవస్థ దేవోవ సవిత ప్రార్పయతు శ్రేష్టతమాయ కర్మణ ఆప్యాయధ్వమగ్న దేవభాగ మూర్జస్వతి పయస్వతి ప్రజాపతి అనమయ్యా ఆయుష్మావస్థేన ఈసతమాచుసోద్రసేతి పరిణోక్తి ఇత్యాదిగా ఈ పుణ్యాహవచన కైంకర్యాలన్నింటినీ కూడా సభక్తిపూర్వకంగా నిర్వర్తిస్తున్నారు. అనేక రకములైనటువంటి పరమ పవిత్రమైనటువంటి పసుపు కుంకుమ అమ్మవారికి ఇష్టమైనటువంటి వాటినన్నింటినీ కూడా ద్రవ్యాలుగా వినియోగిస్తూ ఉన్నారు. పాంచరాత్రాగమంలో ఏ ద్రవ్యాలు వినియోగించాలని చెప్పబడిందో ఆ ద్రవ్యాలన్నింటినీ వినియోగిస్తూ చక్కగా ఈ పుణ్యాహవచన కైంకర్యం నిర్వర్తిస్తున్నారు. కొద్దిసేపట్లో మనం వేదాన్ని వినే భాగ్యం పొందుతూ ఉన్నాం. వేద పండితులు అమ్మవారికి వేదవాచ్య కైంకర్యం చేస్తారు. శ్రవణానందంగా వేదాన్ని వింటూ అమ్మవారి కళ్యాణాన్ని భక్తితో వీక్షిద్దాం. భక్తులారా, ఇది అమ్మ అనుగ్రహంగా భావిద్దాం. నమో పద్మావత్యై నమః.
Father.
Adhyad, 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 Adhyad,
samiti ajanataja dvare vidha priya divi priya sadham yataja sam jnane disam jnana yataja to aknaye madhumade divasomade prorajam ajagavala vichasagavala nirudeva pete somaya rudravada yudrudravade jaram indraja marutvade prorajam ekadagavala vichasagavala పద్మావతి అమ్మవారి కళ్యాణోత్సవంలో ఇప్పటివరకు శ్రవణానంద భరితంగా వేదాన్ని విన్నాం. అర్చక స్వామివారు కంకణధారణ యజ్ఞోపేధారణ అది కైంకర్యాలన్నింటినీ కూడా నిర్వర్తించారు. వీక్షించే భాగ్యం కలుగుతూ ఉన్నది. స్వామివారికి అమ్మవారికి ఒకే పుష్పమాలను అలంకారప్రాయంగా సమర్పిస్తూ నిర్వహించేటటువంటి కైంకర్యంలో స్వామివారి వైభవాన్ని అమ్మవారి వైశిష్యాన్ని చెబుతూ శ్రీమద్ అకించానంత సంతవ్యమాన అనన్య నివార్య వీర్యస్య
అఖిల లోక పరిపాలన పరాయణస్య మహాజలౌఘసమధ్యే పరిభ్రమాణానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే వ్యక్త మహదహంకార పృథివ్యప్తేజో వాయురాకాశాద్యావరణావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండ మండలే ఆధారశక్తి కూర్మానంతర్దృష్టతిగజో పరివేక్షితస్య అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాదిలోకస్య భూలోక భువర్లోక సువర్లోక మహాలోక జల్లోక విష్ణులోక తపోలోక సచ్యలోకాది అధోభాగే అనేక పని రాజశేషస్య సహస్రపణామణి మండల మండితే దిగ్ధంతర సుందోర్దండ మండితే లోకాలోకా జలయవలితే లవణ ఇచ్చు సురాసర్పిత దిక్షేర స్వాదు కారణమ పరివృత జంబూ పచ్చ క్రౌంచ కృష శాల్మి శాఖ పుష్కర దీపితే ఇంద్రద్వీప కుశ తామ్రపర్ణి కపత్తి నాగ సౌమ్య గంధర్వచారణ భారతే నవకండే చతుర్భాగే ఇచ్చాదిగా ఆ మహాసంకల్పయుక్తమైనటువంటి విధానంతోనూ కన్యాదాన కైంకర్యాన్ని నిర్వర్తించేటప్పుడు కన్యాం కనక సంపన్నాం కనకాభరణయుతాం దాస్యామి విష్ణవేతుభ్యం బ్రహ్మలోక జిగీషయా అని చెప్పినట్లు కన్యా కనక సంపన్నాం కనకాభరణయుతాం దాస్యామి విష్ణవేతుభ్యం దత్తాదేవం సమాశ్రయేత్ కన్యే సమకృతో భూయాత్ కన్యే మే దేవి పార్శ్వయో కన్యే మే సర్వతో భూయాత్ తద్దానం మోక్షసాధనం విశ్వంభరా పంచభూత సాక్ష్యం చ సర్వదేవత తస్మాదశా ప్రధానైన విష్ణులోక జిగీషయా అని కన్యాదాన వైశిష్యాన్ని చక్కగా నిర్వర్తించిన తదుపరి మరలా హోమకైంకర్యాదులు నిర్వర్తించబోతున్నారు. మరొకసారి వేదాన్ని విని అమ్మ అనుగ్రహాన్ని స్వామి కటాక్షాన్ని పొందుదాం. గ్రామ్యవాదీ
జనయాతు ఏ శుక్లా శోకం ఆదిత్యం జలం మృతి భవేత్ ఆదిత్యా వై దేవతయా విటో విషం ఏ భావేతి గచ్చతి అవగతే రాజ్యం ఇది ఆహూయే శోకం వారుణం జలం మృతి భవేత్ వారుణం వై రాష్ట్రం విషం రాష్ట్రం జావేది ఆదిత్యేది ఆగ్నే
ಕಾಗಿಟ ನೀಟೆ ಹೋಗಿಳುತ್ತವಮ್ಮಾ
వంచిన శిరసెత్తవు నను పాయనిక నీవు నవ్వవమ్మా వనితరు కొత్తగాగా వంచిన శిరసెత్తవు నను పాయనిక నీవు నవ్వవమ్మా మునుపనెల్లా కొంకి మోనాననే ఉంటివి మునుపనెల్లా కొంకి మోనాననే ఉంటివి మనసు గల్టివి ఇక మాటాడవమ్మా మనసు గల్టివి ఇక మాటాడవమ్మా కాగిట నీటి భోగిల్చవమ్మా ఇదివో నీ రమణుడు ముసుగిడుకొని ఉండితివి తొల్లి చుట్టమవైతివి చక్కజూడవమ్మా గుట్టుతోడ ముసుగిడుకొని ఉండితివి తొల్లి చుట్టమవైతివి చక్కజూడవమ్మా చిట్ట కపుసేతలతో సిగ్గులు నెరపితివి చిట్ట కపుసేతలతో సిగ్గులు నెరపితివి అట్టే ఇంతట సరసమాడవమ్మా అట్టే ఇంతట సరసమాడవమ్మా కాగిట నీటి భోగిల్చవమ్మా ఇదివో నీ రమణుడు ఎన్నయ్యవమ్మా పెండ్లి కూతురవై వంతులిట్టి కోరితివి ఆశతోడ మోవితేనెలు ఆనవమ్మా వాసి పెండ్లి కూతురవై వంతులిట్టి కోరితివి ఆశతోడ మోవితేనెలు ఆనవమ్మా వాసడిగి కూడితివి పాయే కలమిల్ మంగవు వాసడిగి కూడితివి పాయే కలమిల్ మంగవు లాసి శ్రీ వెంకటేశ్వరు లాలిల్చవమ్మా లాసి శ్రీ వెంకటేశ్వరు లాలిల్చవమ్మా
పెడంబ్రాల పెళ్లి కూతురు అంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు